नमस्ते जेएलटीवी न्यूज़ की स्वागतम ना पेरु रमा आंध्र प्रदेश रिटायर्ड एंप्लाइज यूनियन मरियु श्री वरदा वीर वेंकट नरसिंह मेमोरियल ट्रस्ट संयुक्तंगा स्थानिक सूर्यराय विद्यानंद ग्रंथालय नंदु 15 मंदी कवुलु ई कवि सम्मेलनंलो पाल्गोनी विविध अंशालपै तम कवितलनु श्राव्यंगा विनिपिंचि आहुतुलनु आनंदपरिचारु। कवि सम्मेलनं प्रारंभ मुंदुगा श्री वरदा वीर वेंकट नरसिंह मेमोरियल ट्रस्ट नु वरदा वीरभद्रराव केवीएसएस प्रसाद प्रारंभिंचारु। ज्योति प्रज्वलनतो कविता सम्मेलनं प्रारंभिंचडं जरिगिंदि। अनंतरं ई कविता सम्मेलनंलो कवुलु तम कविता गानालतो सभनु अलरिंपचेशारु। श्री वरदा वीर वेंकट नरसिंह मेमोरियल उगादि पुरस्कारालतो कवुलनु पूलमालतो शालुवातो प्रशंसा पत्रालतो ज्ञापिकलतो कविता आयुधं कलालतो घनंगा सत्करिंचारु। కార్యక్రమంలో వరద వీరభద్రరాజు దువ్వాడ సాల్మన్ రాజు తోట ప్రసాద్ శంకర్ రావు సుబ్రహ్మణ్యేశ్వర్ రావు శ్రీనివాస్ రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। కొంతమంది కవులు కవి సమ్మేళనం నిర్వహించి వారు అంతా సత్కారం జరిగింది। ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వారు వాళ్ళ సహకారాన్ని కోరుకుంటూ మీ అందరూ కూడా మొగాల్ సంపాదన తెలుపుతున్నాను। పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మరి పెన్సర్స్ అసోసియేషన్ వారిచే ఏర్పాటు చేయబడిన ఉగాది సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ ఉగాది సమ్మేళన కార్యక్రమంలో సుమారు 15 మంది వరకు కూడా కవులు పాల్గొని వారి యొక్క కవిత పోస్ట్ వినిపించారు। అలాగే చక్కని చైతన్యాన్ని కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను కూడా వారి కవితల్లో పొందుపరిచి చక్కని కవితా సమ్మేళనం నిర్వహించడం జరిగింది। మరి ఈ దీనిని వల్ల మరి సమాజంలో సాహిత్య అభిలాష కలగాలని మరి సమాజంలో భాషా చైతన్యం కలగాలని మరి నేటి యుగంలో చూసినట్లయితే చాలా వరకు భాషయని వినియోగించడంలో కానీ భాషా నైపుణ్యాలు రోజు రోజుకు తగ్గుతున్నాయి। కానీ మన సంస్కృతిని కాపాడాలనుకుంటే భాషను కాపాడాలి। అలాంటి తెలుగు భాష మాధుర్యాన్ని కవితల రూపంలో ఈరోజు అందించడం జరిగింది। ఆ మాధుర్యాన్ని మరి ప్రముఖులు అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు చాలామంది కూడా ఆస్వాదించారు। ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని దానికి పెద్దలుగా పెన్సర్స్ అసోసియేషన్ తరఫున మరి మేము కృషి చేస్తున్నాం। ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణ అంతా కూడా మరి ఈ రోజునే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది। శ్రీ వరద వీర వెంకట నరసింహ మరి వరద వీరభద్ర గారి కుమారుని పేరున ట్రస్ట్ ఏర్పాటు చేసి రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు వరద వీరభద్ర గారి అధ్యక్షన నిర్వహించబోతున్నారు। మరి ఈ సందర్భంగా మరి మేమందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ మరి ఈ కార్యక్రమాలని మరి దేవప్రదం చేసిన వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం।